అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అభివృద్ధి కామకుడు, ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారికి, పామర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వర్ల కుమార్ రాజా గారికి, బీజేపీ టీడీపీ జనసేన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న సోదర సమానులు బాలశౌరి గారికి, వేదిక మీదున కొనకల్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణ గారికి అందరికీ నమస్కారాలు. ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఎన్నికలు చూసాం మనం, ఏ ఎన్నికలు కూడా ఇటువంటి పరిస్థితుల్లో జరగలేదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానను. లంచగొండి ప్రభుత్వాన్ని పారద్రోలాలను, అభివృద్ధి చేయని ప్రభుత్వాన్ని పారద్రోలాలను ఆలోచన చేశాం. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర భవిష్యత్తు పట్ల భయాందోళనతో, రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి ఆలోచనతో జరిగే ఎన్నికలు అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. నేను అందరూ కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము 270,000 కోట్ల రూపాయలని మేము పేద ప్రజలకి బటన్ నొక్కి వేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక పక్క 270,000 కోట్లు వేసి, ఇంకో పక్క మద్యపాన నిషేధం చేసి కానీ నేను ఓటు అడగనన్న జగన్మోహన్ రెడ్డి గారు 140,000 కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి జలగ పిండినట్టు, రక్తాన్ని పిండినట్టు పిండాడని చెప్పేసి మీ అందరికీ సవనిగా మనం చేస్తాను. నేను ఆయన ఏదైతే ఇచ్చాడో, ఒకటి మద్యపానం ద్వారా, మద్యం ద్వారా, రెండు కరెంటు బిల్లుల ద్వారా పేద ప్రజల నుంచి పిండేశాడని చెప్పేసి మీ అందరికీ సవనిగా మనం చేస్తాను. ఎవరైతే సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేస్తున్నారో ఆలోచన చేయండి. ఈరోజు పెన్షన్లు అందక కొంతమంది మరణిస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి ఏ విధంగా తొయ్యాలని చెప్పేసి చూస్తున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల క్రితం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్తో సాక్షి పేపర్లో టెలివిజన్లో చెప్పారు, వాళ్ళ బాబాయ్ హత్య గురించి, వివేకాంద రెడ్డి గారించి హత్య గురించి. నేను ప్రశ్నిస్తా ఉన్నా, నేను ఏ ఒక్క సిబిఐలో ఏ ఒక్క పంక్తి కానీ తెలుగుదేశం కానీ తెలుగుదేశం నాయకులు కానీ దాంట్లో ఉన్నారని చెప్పేసి ఎక్కడన్నా చెప్పారా సిబిఐ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు ఆ హంతకులను రక్షిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. మరి ఇది కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వలేక, కిట్టీలో డబ్బులు లేక, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పేద ప్రజలకి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతం ఇవ్వాల్సిన ప్రభుత్వం 25 తారీఖు దాకా ఇవ్వలేకపోతా ఉంది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు దాచుకున్నారో వాళ్ళ రిటైర్మెంట్ జీవితం హాయిగా సాగాలని, వాళ్ళ పిల్లల పెళ్లికి ఉపయోగపడతాయని, వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగపడతాయని అటువంటి దాచుకున్న సొమ్ముని, రిటైర్మెంట్ అయిన రోజు మొట్ట సాయంత్రానికి చెక్కుల్లో పూల్లో పెట్టి ఇవ్వాల్సిన డబ్బుని సంవత్సరంన్నర దాకా కూడా ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మనందరం కూడా రైతు సోదరులం. కనీసం కాలువ కానీ డ్రైన్లు కానీ తవరు, ఈ 5 సంవత్సరాల్లో అసలు ఎప్పుడైనా తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. వ్యవసాయం కుదేలైపోయింది, పారిశ్రామిక రంగం కుదేలైపోయింది, ఇవన్నీ కూడా ఆలోచించేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తప్పుకోకుండా అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి మీ అందరికీ సవనిగా మనవి చేస్తూ, దయచేసి మరి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హలో, పార్లమెంట్ పామరు శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి